101వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఘాట్కి రావటం జరిగింది. ఆ మహనీయుడు ఎన్ని సంవత్సరాలైనా ఆయన చరిత్ర అజరామరంగానే ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వాళ్ళ గుండెల్లో ఆయన స్థిరమైన స్థానాన్ని సంపాదించారు. ఒక నటుడుగాను, అదేవిధంగా గొప్ప రాజకీయవేత్తగాను భారతదేశంలో కాంగ్రెస్కి యాంటీ పార్టీలన్నింటినీ కూడా ఆయన కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ స్థాపించి మొత్తం భారతదేశంలోని తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు గారు. నేను ఆయన భార్యనవటం ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యం నేనది. ఆ మహనీయుడిని ఇప్పుడు కుటుంబ సభ్యులు మేమే కాదు, యావత్ ఆంధ్ర జాతి కాదు, ఎక్కడ విదేశీయాల్లో ఉన్న తెలుగు జాతి కూడా ఆయన్ని స్మరించుకుంటూనే ఉంది. ఎన్నో చోట్ల మరి కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నో అన్నదానాలు జరుగుతున్నాయి, ఎన్నో రక్తదానాలు జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు, ఆయన చనిపోయి దాదాపు 28 సంవత్సరాలైంది, 96 ఆయన జనవరి 18వ తారీఖు మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళారు. కానీ ఆయన కీర్తి మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. అది నిజమైన ఇది అంటే మనిషి పుట్టుక ఎక్కడుంటుందంటే మరణం తర్వాతే ఉంటుంది. మరణించినా బ్రతికుండేవాళ్ళు ఎవరు? భగవద్గీత చెప్పినట్టు కూడా అటువంటి మహామనిషి జాతస్య ధ్రువోహి మృత్యు అన్నట్టు మరణం అనేది ప్రతి ఒక్కళ్ళకి అది సహజమైనటువంటిది. మరణించిన బ్రతికుండటం అనేది ఒక ఎన్టీఆర్ గారికే సాధ్యపడింది అనుకోవాలా? ఆయన ఎప్పటికీ ఉంటారు. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఆయన ఆశీస్సులు తెలుగు ప్రజలందరికీ అందాలి, ఎప్పటికీ అందాలి. ఆయన ఆత్మ తెలుగు ప్రజల చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. న్యాయం కోసం ఆయన పోరాటం సాగిస్తూనే ఉంటుంది. మళ్ళీ మంచి ఈ ఎలక్షన్ల తర్వాత మంచి పరిపాలన కోసం ఆయన తప్పకుండా ఆయన ఆత్మ ఆశీస్సులు అందిస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మంచి సుపరిపాలన మళ్ళీ కంటిన్యూ కాబోతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి పరిపాలన వాళ్ళు అందించాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఎక్కడున్నా తెలుగు జాతి, తెలుగు ప్రజలు సుఖంగా ఉండాలి. నాయకులైన వాళ్ళు స్వార్థానికి అవినీతికి తల వంచితే ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయో కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. అందువల్ల ప్రజల కోసం జీవించేవాళ్ళు నాయకులు అనేది ఎన్టీఆర్ గారు ఒక్కరే చాటి చెప్పారు. అందువల్ల ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలాగే సాగుతూ ఉంది, అదే కంటిన్యూ అవుతుంది కూడా. అందువలన రేపు 4వ తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని, అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు.